వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా భారత్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న సామాన్యులు ప్రముఖులు రోగాలను ఎదుర్కొనేందుకు యోగా దోహదపడుతుందన్న ప్రధానమంత్రి ఆసన ప్రాణాయామాలు శరీరాన్ని బలోపేతం చేస్తాయన్న నరేంద్ర మోదీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితిపై చర్చ చైనా దూకుడును ఎదుర్కొనేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జైశంకర్ వర్ధంతి సందర్భంగా పలువురు నివాళి జైశంకర్ సేవలు భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం వెల్లడి నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాని మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయంగా యోగా దినోత్సవంగా గుర్తించింది కరోనా కారణంగా ఈ ఏడాది యోగా డేను ఎవరింట్లో ఉండి వారే జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆన్లైన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు రోగ శక్తిని పెంచుకునేందుకు యోగాలో అనేక ఆసనాలున్నాయని చెప్పారు యోగా మన జీవక్రియను శక్తివంతంగా చేస్తుందని అందులోని ఆసనాలు మన శరీరాన్ని బలోపేతం చేస్తాయన్నారు ప్రపంచం యావత్తూ యోగాను గుర్తించిందని చెప్పారు కరోనా వైరస్ మన శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని శ్వాస వ్యవస్థను బలోపేతం చేసేందుకు యోగాలో అనేక ఆసనాలున్నాయని చెప్పారు అందులో ప్రాణాయామం ఒకటని అది ఒక రకంగా శ్వాస వ్యాయామం లాంటిదని మోదీ పేర్కొన్నారు మన శ్వాస వ్యవస్థ రోగ శక్తిని బలోపేతం చేసేందుకు ప్రాణాయామం ఎంతో సహకరిస్తుందని ప్రాణాయామాన్ని రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు दुनिया भर के लोगों का माय लाइफ माय योगा वीडियो ब्लॉगिंग कंपटीशन में हिस्सा लेना इस बात को दिखाता है कि योग के प्रति उत्साह कितना बढ़ रहा है कितना व्यापक है साथियों इस साल अंतर्राष्ट्रीय योग दिवस की थीम योगा एट होम एंड योगा विद फैमिली ये तय हुई है आज हम सब सामूहिक कार्यक्रमों से दूर रहकर घर में ही अपने परिवार के साथ मिलकर योग कर रहे हैं యోగా ద్వారా శాంతి సహనశక్తి మనోధైర్యం ఉల్లాసం పెంపొందుతాయని చెప్పారు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం మెరుగుపడుతుందని వెల్లడించారు కరోనా ఉధృతి దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నామని అందువల్ల ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి యోగా నిర్వహించమని సూచిస్తూ ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని మీ ఇంట్లో యోగా మీ కుటుంబంతో యోగా నినాదం ఇచ్చారన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని పలువురు ప్రముఖులు యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ లో యోగాసనాలు వేశారు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్ గిరిరాజ్ సింగ్ ప్రకాష్ జవదేకర్ ధర్మేంద్ర ప్రధాన్ ముక్తార్ అబ్బాస్ నఖ్వి సైతం యోగా చేశారు ప్రకాష్ జవదేకర్ తన సతీమణతో కలిసి యోగాసనాలు చేశారు ముక్తార్ అబ్బాస్ నక్వి వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారితో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబ సభ్యులతో కలిసి యోగా చేశారు विविध राष्ट्र मुख्यमंत्री सैतम अंतर्जातीय योग डे सदर्भंग योग्यों दिल्ली मुख्यमंत्री अरविंद केजरीवाल छत्तीसगढ़ मुख्यमंत्री भूपेश बघेल उत्तराखंड मुख्यमंत्री त्रिवेन्द्र सिंग रावत वारी वसा योग डे जरूक का काल है, तो रूप से जो योगा होता था वो न करते हुए घर में करो, घर, फैमिली के साथ करो, ऐसा संकल्प दिया और इसी तरह सभी परिवार एक साथ आज योगा कर रहे हैं योगा से शरीर मन बहुत अच्छा रहता है అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్ విధానంలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న విద్యా ఈ విద్యా విధానంలో యోగాను కూడా చేర్చాలని గౌరవ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు కరోనా మహమ్మారి నేపథ్యంలో సమాజంలోని ప్రతి ఒక్కరికి అవసరమైన రోగ శక్తిని పెంచుకునేందుకు యోగా ఓ అద్భుతమైన సాధనమని ఆయన పేర్కొన్నారు ఓ సంస్థ నిర్వహించిన డిజిటల్ యోగా అండ్ మెడిటేషన్ శిబిరం ముగింపు కార్యక్రమం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఆన్లైన్లో యోగా సాధకులకు సందేశాన్నిచ్చారు యావత్ ప్రపంచానికి భారతదేశం తన సంప్రదాయ ఆరోగ్య శాస్త్రాన్ని ఓ కళను కానుకగా ఇచ్చిందని దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవితాల్లో సానుకూల పరివర్తనను గమనించవచ్చన్నారు పాఠశాల స్థాయి నుంచే యోగాభ్యాసాన్ని అలవర్చడం ద్వారా భవిష్యత్తు భారతాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకు వీలుంటుందన్నారు చిన్నారుల కోసం పదమూడు యోగాసనాల జాబితాను యూనిసెఫ్ కిట్ పవర్ ప్రస్తావించటంపై ఉపరాష్ట్ర ప్రతి హర్షం వ్యక్తం చేశారు జోడ్ ఆర్ యునైట్ బేసిక్లీ సీక్స్ టు బ్రింగ్ అబౌట్ ఎ హార్మోనియస్ యూనియన్ ఆఫ్ ద మైండ్ అండ్ బాడీ ఇట్స్ ఎట్ సైన్స్ దట్ ఎంపర్సైజెస్ బ్యాలెన్స్ పాయిస్ గ్రేస్ Equanimity, peace, and harmony. Yoga, a 5000 year old tradition, is not a mere workout, it is much more than that. It is a philosophy, a discipline. Yoga comprises different postures, that is, asanas, breathing exercises, pranayama, and meditation techniques. All these components help in bringing about a positive transformation in the human body and mind in innumerable ways. Yoga is also an approach to life which celebrates balance and is swinging to extreme positions and appreciating the subtle nuances of movement of the body to maintain. ఇప్పుడు స్వల్ప విరామం తీసుకుందాం భారత్ చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు సమావేశంలో సరిహద్దులో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు సరిహద్దు వెంబడి చైనా దూకుడును ఎదుర్కొనేందుకు సైన్యానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది చైనా సరిహద్దులో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు భూభాగంలోనే కాకుండా గగనతలం వ్యూహాత్మక సముద్ర మార్గంలో కూడా చైనా కదలికలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి త్రివిధ దళాధిపతులను ఆదేశించారు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంపూర్ణ జీవన శైలి సహజ ఆహార అలవాట్లు భవిష్యత్తు భారత్ కు భూగోళ రక్షణకు విజన్ అన్న అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో గవర్నర్ తమిళిసై రాజ్భవన్ నుండి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన భారతీయ జీవనం కీలకమన్నారు భారతీయ మూలాలలో వైదిక జీవన పద్ధతుల్లో మానవుని సంపూర్ణ ఆరోగ్యానికి ప్రకృతి రక్షణకు అనువైన విధానాలున్నాయని గవర్నర్ తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యోగాసన కార్యక్రమాలు నిర్వహించారు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు యోగాసనాల వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యంగా ఉంటామని యోగా సాధకులు తెలిపారు మరిన్ని వివరాలు ప్రపంచానికి భారతదేశం యోగా పాఠాలు నేర్పిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం యావత్ ప్రపంచానికి ఆదర్శమన్నారు ప్రధాని మోదీ స్పూర్తిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని చెప్పారు యోగా సాధన ద్వారా దేన్నైనా సాధించవచ్చని సంజయ్ తెలిపారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం దేశ ప్రధాని ఆదరణ మోడీ గారు ప్రపంచానికే యోగా యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత అవసరాన్ని గుర్తు చేసి దాని ఆచరణ సాధ్యమైన విషయాన్ని సాధ్యం చేసి కండా శ్రీ మోడీ గారి అనేక సంవత్సరాలుగా మరుగునటువంటి భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాలు చెప్పి ఐఖ్యాల సమితిలో ఆహోదం పొందేటువంటి కన్నడ శ్రీ మోడీ గారికి ఈ సందర్భంగా వారు కూడా దేశ ప్రజల ప్రజలందరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ యోగా ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు నయమవ్వటమే కాకుండా మానసిక ప్రశాంతత చేకూరుతుందని ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి దరిచేరదని మహబూబాబాద్ లోని ఆరి సమాజ్ ట్రస్ట్ యోగా గురువు ప్రకాష్ నారాయణ్ అన్నారు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన కొద్ది రోజులుగా యోగా శిక్షణనిస్తున్నారు యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రధాని పిలుపునివ్వడంతో యోగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు దూరం చేయడానికి యోగా చాలా ఉపయోగపడుతున్నది చాలా లాభాలు జరుగుతున్నాయి ఈ యోగా తోటి నడు నొప్పులు నొప్పులు ఆక్సిజన్ పూర్తిగా దొరకడం వల్ల రిజిస్టెన్స్ పవరు ఇమ్యూనిటీ పవరు లభిస్తున్నది ఈ యోగా ద్వారా ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతత బీపీ లాంటి రోగాలను దూరం చేసుకోగలుగుతున్నాం షుగర్ లాంటి రోగాలను దూరం చేసుకోగలుగుతున్నాం ఇంతటే ఈ కరోనా యొక్క సమస్యను కూడా మానవులు దూరం చేసుకోగలుగుతారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏటిపాక సిఆర్పిఎఫ్ రెండు వందల పన్నెండు బెటాలియన్ జవాన్లు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యోగాసనాలు చేశారు యోగ్ ఓ క్రియా జో ఇన్సాన్ కో స్వస్తి నై బల్కి ఉస్కో ఆధ్యాత్మిక ఓర్ శారీరక మానసిక రూప్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నల్గొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సత్యసాయి ధ్యాన మండలి సభ్యులు యోగాసనాలు ప్రదర్శించారు ప్రతిరోజు ఒక గంట పాటు యోగా సాధన చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాన్ని రోగ నిరోధక శక్తిని పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు ఆరోగ్యమే మన భారతదేశ ఉనికిని కాపాడేటువంటి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దూరం పాటిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో భాగంగా మనం ఈరోజు కొన్ని ఆసనాలను ప్రదర్శన చేస్తూ శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటం కోసం ప్రతినిత్యము కనీసము ఒక గంట కాలము మన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుని ఆహార వ్యవహారాలను పాటిస్తూ ఈ యోగ సాధన చేసినట్లయితే దేశం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండి ఈ కరోనా మహమ్మారిని దగ్గరికి రాకుండా మనం నిత్య సాధన చేసుకుంటూ బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్మరించుకున్నారు తెలంగాణ సాధనలో జయశంకర్ క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం ట్విట్టర్లో తెలిపారు జయశంకర్ సేవలు భవిష్యత్తు తరాలకు గుర్తుండిపోయేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని సీఎం ట్వీట్ చేశారు రాష్ట్రంలో రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి అందరికంటే ముందు కరోనా సోకగా ఆ తరువాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్గా తేలింది కాంగ్రెస్ నేత గూడూరు నారాయణ రెడ్డి కూడా కరోనా సోకింది తాజాగా వి హనుమంతరావు వైరస్ బారిన పడ్డారు బీజేపీ పాలనలో దేశం అభివృద్ది పదంలో పయనిస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు జార్ఖండ్ బీజేపీ వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన దేశానికి జార్ఖండ్ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందనే విషయాన్ని తమ పార్టీ స్పష్టంగా చెబుతుందన్నారు ప్రజలకు తాము చేసింది చెప్పడమే ఈ జన్సంవద్ ర్యాలీ ముఖ్యోద్దేశమన్నారు జార్ఖండ్ ప్రజల ఆశీర్వాదంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు వార్తలు ముగించే ముందు భారత్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న సామాన్యులు ప్రముఖులు రోగాలను ఎదుర్కొనేందుకు యోగా దోహదపడుతుందన్న ప్రధానమంత్రి ఆసన ప్రాణాయామాలు శరీరాన్ని బలోపేతం చేస్తాయన్న నరేంద్ర మోదీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితిపై చర్చ చైనా దూకుడును ఎదుర్కొనేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జైశంకర్ వర్ధంతి సందర్భంగా పలువురు నివాళి జైశంకర్ సేవలు భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం వెల్లడి